నార్మల్గా టీనేజర్స్లో యంగేజ్లో ఉన్న అమ్మాయిల్లో పీరియడ్స్ టైంలో పీరియడ్స్ రాకముందు అంటే కొన్ని రోజుల ముందు నుంచే మనకు విపరీతమైన కడుపు నొప్పి, విపరీతమైన టెన్షన్ పడడము, ఇంకా ఊరికే ప్రతి చిన్నదానికి యాంగ్జైటీ పడిపోవడము, చిరాకు పడటము, ప్రతి చిన్న విషయానికి ఏం మాట్లాడినా కానీ కోపగించుకోవడము, ఏదైనా ఇంకా హైపర్గా ఉన్నవాళ్ళు చేతిలోంచి విసిరేయడం వస్తువుల్ని, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ అంట. ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ అంటే ఏంటంటే నార్మల్గా దీనికి రీజన్స్ లేవని చెప్పేసి అనుకుంటాం, కానీ పర్టికులర్ రీజన్ ఫర్ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ ఎందుకు ఉంటాయని అంటే ఇది ఒక్కరోజులో అంటే లైక్ మనకు పెయిన్ స్టార్ట్ అయింది అని అంటే పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి అప్పుడు పెయిన్ వస్తుంది అని అంటే ఇది మనకు ఒక రోజులో ఏదో తింటే తాగితే వచ్చే ప్రాబ్లమ్స్ కావు, ఈ పెయిన్స్ రావడం దీనికి రీజన్స్ ఉంటాయి. ఏం రీజన్స్ ఉంటాయంటే మెయిన్లీ సైకలాజికల్ రీజన్స్ ఉంటాయి. అంటే బేసికల్లీ మనకు ఏమవుతుంది అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 to 13 ఇయర్స్ ఏజ్లో నార్మల్గా మెనార్కే అంటే పీరియడ్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఫిమేల్స్లో. ఈవెన్ మేల్స్లో కూడా హెయిర్ గ్రోత్ రావడం అంటే ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ అంటే బియర్డ్ రావడము, ముస్టాచ్ రావడం, ఇవి నార్మల్గా జరిగే చేంజెస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 to 13 ఇయర్స్ ఏజ్. సో అమ్మాయి మేల్స్లో అయితే ప్రాబ్లం ఉండదు, కానీ ఫిమేల్స్లో ఏంటంటే వాళ్ళ కొన్ని రకాల అవయవాల పెరుగుదల కూడా కనబడుతూ ఉంటుంది ఫిజికల్లీ. సో వాళ్ళు ఏంటంటే భయపడుతూ ఉంటారు. సో కొంతమందికి ఈ మెన్సెస్ స్టార్ట్ అయ్యాయి, ఫస్ట్ టైం మినార్కే స్టార్ట్ అయింది, ఆ టైంలో ఏంటంటే చాలా రకాల మానసిక ఆందోళనకు గురవుతుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మానసిక ఆందోళన అనేది ఏంటంటే మీకు మైండ్లో ఫీడ్ అయిపోవడం వల్ల ఎవ్రీ టైం ఇంకా మీ పీరియడ్స్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఎట్ ద ఏజ్ ఆఫ్ 12-13 ఇయర్స్ నుండి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్ 35 ఇయర్స్ అంటే మెనోపాజ్ వరకు కొంతమందికి విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటే పెయిన్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఎందుకు వస్తూ ఉంటుంది? బికాజ్ ఆఫ్ ఈ యంగ్ ఏజ్లో ఏవైతే ఫిక్స్ అయిపోయి ఉంటాయో మైండ్లో, అంటే కొన్ని రకాలుగా ఇప్పుడు కల్చర్ మన కల్చర్లో ఏం చేస్తారు అంటే చాలామందిని 12-13 సంవత్సరాలు రాగానే అమ్మాయిలకు చాలా రకాల రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెడుతుంటారు? బయటికి వెళ్ళొద్దు, వేరే వాళ్ళతో మాట్లాడొద్దు, ఇంకా ఇష్టం ఉన్నట్టు మనం గేమ్స్ ఆడొద్దు అంటే ఎగరొద్దు, దునుకొద్దు, ఇట్లాంటివన్నీ రెస్ట్రిక్షన్స్ అన్ని. ఈవెన్ సైకిల్ కూడా తొక్కొద్దు, ఎక్కువగా ఎగరొద్దు, స్కిప్పింగ్ చేయొద్దు, ఇవన్నీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు మైండ్లో ఫీడ్ అయిపోతుంది, ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఎందుకు, సో ఇన్ని రెస్ట్రిక్షన్స్ మాకే ఎందుకు ఉండాలి అని కొంతమందికి కొన్ని రకాల నెగటివ్ సైడ్ ఆఫ్ థింకింగ్ స్టార్ట్ అయిపోతుంది ఫిమేల్స్లో. అంటే బేసికల్లీ హ్యూమన్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే మేల్ సైకాలజీ ఫిమేల్ సైకాలజీ తీసుకుంటే ఫిమేల్స్ నార్మల్లీ చాలా ఎమోషనల్గా ఉంటారు, అంటే ప్రతి చిన్నదానికి సెన్సిటివ్గా ఉండడము ఇట్లాంటి నేచర్తో ఉంటారు. వీళ్ళకి ఏమవుతుందంటే ఇట్లాంటి నేచర్ ఉన్న వాళ్ళను మనం ఇంకా భయపెడుతూ ఉంటాం. అంటే ఈ మెనార్కే స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు వాళ్ళు కూడా నార్మల్ పిల్లల్లాగా అమ్మాయిలు కూడా అందరితో పాటు ఆడుకోవడము, అందరితో పాటు ఎగరడము, దొనకడము ఇట్లాంటివి చేస్తుంటాం. కానీ 12 ఇయర్స్ రాగానే పీరియడ్స్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళకు ఏమనుకుంటారు, మాకే ఇవన్నీ ఎందుకు, అబ్బాయిలకు ఎందుకు ఉండవు. సో ఈ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతుంటాయి. ఆ టైంలో ఏం జరుగుతాయి, మేల్స్లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి, టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మేల్స్లో ఎక్స్టర్నల్ హెయిర్ గ్రోత్ అనేది అంటే బియర్డ్, ముస్టాచ్ ఇవన్నీ వస్తుంటాయి. ఫిమేల్స్లో ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వడము, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడము, ఈ హార్మోన్ల పెరుగుదల వల్ల మనకు నార్మల్గా ఈ ఫ్లక్చువేషన్స్ అంటే ఫిజికల్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఫిమేల్స్ ఏం చేస్తారు ఈ టైంలో అంటే ఈ అమ్మాయిలు ఏమనుకుంటారు అంటే మాకెందుకండి ఇవన్నీ, మేము ఇంతవరకు అబ్బాయిల్లానే చిన్నపిల్లల్లానే ఉన్న వాళ్ళకు సడన్గా ఈ చేంజెస్ అన్నీ ఎందుకు అని దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దేర్ ఫెమినిజం. ఫెమినిజం అంటే అమ్మాయిలకు ఉండే నేచర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే అమ్మాయిలు స్త్రీలుగా మారే ఏదైతే కండిషన్ ఉంటుందో దాన్ని వాళ్ళు మానసికంగా యాక్సెప్ట్ చేయట్లేదు. సో అప్పుడేమవుతుంది, టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది పెరుగుతుంది అమ్మాయిల్లో కూడా. అప్పుడేమవుతుంది ఈవెన్ ఫిమేల్స్లో కూడా ఇప్పుడు పింపుల్స్ అని అంటారు,
నార్మల్గా యంగేజ్లో టీనేజర్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, చాలా ఎక్కువ మంది వచ్చే ప్రాబ్లమ్స్ దేని చూస్తారు, పింపుల్స్ అని అంటారు, యాక్నే వల్గారిస్ అని అంటారు, ఏంటి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, బికాస్ ఆఫ్ హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్. సో ఫిమేల్స్లో నార్మల్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ లెవెల్స్ హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్ వల్ల కూడా పింపుల్స్ వస్తాయి, కానీ ఇవి అట్ ద టైమ్ ఆఫ్ పీరియడ్స్ అయిపోగానే మళ్ళీ అవి నార్మల్సీకి రావడం జరుగుతుంటుంది. కానీ కొంతమందికి మాత్రం రెగ్యులర్గా ఉంటూ అదొక డిసీజ్ లాగా ఫామ్ అయిపోతుంది, అంటే పెద్ద పెద్ద గడ్డల్లాగా, అంటే ముఖం మీద ఏమంటాము, యాక్నే రోజేషియా అంటాం, రోజేషియా వల్గారిస్ అని అంటాం. సో యాక్నే అంటే చిన్నగా ఉండే పింపుల్, చిన్న రెడ్గా ఉండే పింపుల్ ఏమవుతుందంటే పెద్దగా గడ్డల్లాగా విత్ పస్ డిశ్చార్జెస్ విత్ బ్లడ్ డిశ్చార్జెస్ తోడు ఫామ్ అయిపోతుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకు రోజేషియా వల్గారిస్ అనే ఒక డిసీజ్ స్టార్ట్ అయిపోతుంది స్కిన్లో. ఇదేంటి బేసిక్గా, పింపుల్. పింపుల్ అనేది ఇట్లా కంటిన్యూస్గా ఎందుకు ఉంటుంది, బికాస్ మీ ఫిమేల్ హార్మోన్స్తో పాటు మేల్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల మనకి ఇది రెగ్యులర్గా ఉంటూ ఒక రకమైన స్కిన్ డిసీజ్గా మారిపోతుంది. ఇదంతా ఎందుకైంది, యువర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ ఫెమినిజం, అమ్మాయిలు స్త్రీలుగా మారడానికి ఒప్పుకోకపోవడం మానసికంగా, దిస్ ఇస్ ద మెయిన్ ఇష్యూ. దీనివల్లనే ఈ మానసికంగా ఒప్పుకోకపోవడం, అంటే వాళ్ళ ఫెమినిజంను వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడందుకు వల్లనే వాళ్ళకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకు ఒక రకమైన భయం, ఇంకా ఎట్లా అంటే నాకు ఇప్పుడు ఇంకా ఈ డేట్ దగ్గరకు వస్తుంది, వాళ్ళు మానసికంగా చాలా అంటే ఏమవుతుందో, పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, విపరీతమైన లోవర్ అబ్డామినల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, విపరీతమైన మానసికంగా చిరాకు, కోపము, ఉద్రేకత, చిన్న చిన్న విషయాలకే అరవడము. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అది నార్మల్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంటుంది, కానీ బయటికి వెళ్ళినప్పుడు కామ్గానే ఉంటారు. ఇది కూడా ఎట్లా ఉంటుందంటే కొంతమందికి లైక్ ఇప్పుడు చాలా సెన్సిటివ్ అమ్మాయిలు ఉన్నారనుకోండి, బయటికి వెళ్తారు ఇట్లా పింపుల్స్ స్టార్ట్ అయినాయి, వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ ఫెమినిజం అంటే వీళ్ళ అమ్మాయిలు యాక్సెప్ట్ చేయట్లేదు, ఇట్లాంటి వాళ్ళు ఇంకా సెన్సిటివ్గా ఉండి బయటికి వెళ్ళినప్పుడు కాలేజీలోనో లేకపోతే స్కూల్స్లోనో బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరూ వీళ్ళను ఎగతాళి చేయడము, లేకపోతే ఏంటి ఇవన్నీ ఏజ్లోనే అని చెప్పేసి కొంతమంది వాళ్ళను పాయింట్అవుట్ చేయడం, పిన్ పాయింట్ చేయడం, దీనివల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకు మానసికంగా ఇంకా కృంగుదల స్టార్ట్ అవుతుంది. వీళ్ళ బేసిక్ నేచర్ సైలెంట్గా ఉందని అనుకుంటాం. కొంతమంది ఏంటంటే నేచర్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఈజీగా మింగిల్ అవుతారు, అంటే చాలామంది నేచర్ను బట్టి, ఇప్పుడు కొంతమంది ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. ఇంట్రోవర్ట్స్ అంటే దే ఆర్ నాట్ అంటే సోషల్గా మూవ్ అవ్వరు. కొంతమంది ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారు, ఎక్స్ట్రావర్ట్స్ అంటే ఈజీగా అందరితో కలుపుకోవడము, అందరితో మాట్లాడడం, ఇట్లాంటి నేచర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ట్రబుల్స్ ఉండవు. ఎవరైతే సైలెంట్గా ఉండడము, ఎక్కువగా ఒంటరిగా ఉండడము, ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు కాలేజీలో ఇట్లా మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడము, ఇలా చేయడం వల్ల వీళ్ళకి మానసికంగా ఇంకా ఏమవుతుంది, ఇవన్నీ మాకే ఎందుకనే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తారు, కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసి కూడా చేస్తున్నారు, చిన్న చిన్న విషయాలు. సో ఈ అబ్డామినల్ పెయిన్ ఉండి చాలామంది పిఎంఎస్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పిఎంఎస్, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. దీంతోపాటు ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది, అంటే పెయిన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ సెక్స్ కూడా పెయిన్ కొంతమందికి వస్తుంటుంది, కొంతమందికి పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు కూడా పెయిన్ వస్తుంటుంది. వీటన్నిటికీ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాం, ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఏంటంటే ఫిమేల్స్లో నార్మల్గా యూటరస్కి ఒక లైనింగ్ ఉంటుంది, అంటే ఒక టిష్యూ లాగా ఫామ్ అయ్యి ఉంటుంది. యూటరస్ అంటే ఏదైతే ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఉంటుందో ఆ యూటరస్లో ఒక లైనింగ్ లాగా మనకు ఒక లేయర్ ఉంటుంది. ఈ లేయర్ ఏమవుతుందంటే ఎండోమెట్రియోసిస్ కండిషన్లో యూటరస్కు అవుటర్ లేయర్, అంటే నార్మల్గా యూటరస్లో ఉండే అసలు లైనింగ్ ఏమవుతుందంటే యూటరస్ పక్కన ఉండే ఏదైతే ఫాలోపియన్ ట్యూబ్స్లో కానీ, అంటే పక్కకు మీకు ఫాలోపియన్ ట్యూబ్స్ లాగా ఉంటుంది, సో ఆ పైప్స్కు రావడము, దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ వల్ల కూడా పెయిన్ స్టార్ట్ అవుతుంది డ్యూరింగ్ ఎప్పుడు పీరియడ్ స్టార్ట్ అయినా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మీకు ఎండోమెట్రియోసిస్ కానీ. ఇంకొంతమందికి ఏంటంటే ఒక వెజైనిస్మస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఈ వెజైనిస్మస్ అనే కండిషన్లో కూడా మీకు పార్టిసిపేట్ చేసే టైంలో ఎక్కువగా పెయిన్ వస్తుంటుంది, అంటే ఇంటర్కోర్స్ చేసే టైంలో మీకు పెయిన్ వస్తుంది. ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేషెంట్స్ మ్యారేజ్ అవుతుంది, 3-4 మంత్స్ అవుతుంది, అయినా కానీ ఇంటర్కోర్స్ చేయలేకపోతుంటారు, ఇన్సర్ట్ చేయలేకపోతుంటారు. ఎందుకంటే ఫిమేల్స్కు ఈ వెజైనిస్మస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే ఏంటంటే మీ వెజైనల్ మజిల్స్ అనేవి చాలా టైట్గా ఉండడం, దే నాట్ యాక్స్. ఎందుకు ఈ టైట్నెస్ ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే ఇప్పుడు మానసికంగా వీళ్ళు సంసిద్ధత కాకపోవడం. ఏంటి, ఈవెన్ పీరియడ్స్ రావాలన్నా కానీ వాళ్ళకి భయమే, ఇంటర్కోర్స్ చేయాలన్నా కానీ వాళ్ళకి భయమే. దానివల్ల ఏమవుతుందంటే సింప్లీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫిమేల్స్ నార్మల్గా ఎట్లా మీరు
వర్ణిస్తారు కవులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళందరూ ఒక ఫ్లవర్ తోటి మీకు దాన్ని చూపిస్తారు సింబాలిక్గా. అంటే ఏంటి, అంత సెన్సిటివ్ నేచర్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఫ్లవర్ ఓపెన్ కావాలి అంటే ఏం కావాలా, బేసిక్గా వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ఓపెన్ మైండ్, అంటే మైండ్ అనేది ఓపెన్గా ఉండకపోతే ఇట్ విల్ బి కాన్స్ట్రిక్టెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓపెన్ కావాలి అని అంటే దానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్స్లో వెజైనిస్మస్ అనే కండిషన్లో ఏమవుతుందంటే మజిల్స్ టైట్గా ఉంటాయి. ఈ టైట్ మజిల్స్ లూజ్ అవ్వాలి అంటే ఏం కావాలి, నార్మల్గా హార్మోన్స్ అనేవి ఈస్ట్రోజన్ లేకపోతే ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే ఏమవుతుంది, మీకు కొన్ని రకాల ఫ్లూయిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫ్లూయిడ్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు కాంట్రాక్షన్ రిట్రాక్షన్ అనేది ఈజీగా అవుతుంది. ఆ టైంలో ఏమవుతుంది, మీకు ఇన్సర్షన్ అనేది ఈజీగా అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కండిషన్, వెజైనిస్మస్ అనే కండిషన్ కూడా మెయిన్ రీజన్ ఫర్ పెయిన్. ఓకేనా? అండ్ ఇంకా ఏం చెప్పొచ్చు అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని చెప్పి చెప్తారు. అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ ద సెన్స్, నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందండి, ఇప్పుడు ఒక దెబ్బ తాకింది ఇక్కడ, ఏమవుతుంది మీకు చిన్నగా స్వెల్లింగ్ వస్తుంది. ఎప్పుడైనా మీకు యాక్సిడెంట్ అయింది, ఇంకేదైనా అయింది, ఏమవుతుంది, ఇక్కడ చిన్న స్కిన్ లేయర్ పోయింది అనుకోండి, బాగా దెబ్బ తాకింది అనుకోండి, ఫ్లూయిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దానివల్ల వాపు వస్తుంది, దాన్ని స్వెల్లింగ్ అంటాము. అలానే పెల్విక్ ఇన్ఫ్లామేటరీ డిసీజ్ అంటే ఇన్ఫ్లామేషన్ అంటే ఏంటి, స్వెల్లింగ్, సింప్లీ అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు పెల్విక్ ఇన్ఫ్లామేటరీ డిసీజ్ అంటే ఏంటంటే మీకు పెల్విక్ రీజియన్, ఇప్పుడు బేసికల్లీ పెల్విక్ రీజియన్ అంటే ఫిమేల్స్లో పెల్విక్ రీజియన్ అంటే ఈ థై రీజియన్స్, ఈ హిప్ రీజియన్స్ ఎందుకు మీకు లెంతీగా ఉంటుంది, మేల్స్లో ఎందుకు షార్ట్గా ఉంటుంది అంటే దిస్ ఈజ్ ద బేసికల్లీ, అంటే మనకు ఫిమేల్స్లో ఏముంటుంది బేసికల్లీ ప్రొడక్షన్ ఉంటుంది, అంటే బేబీస్ను ప్రొడక్షన్ చేసే ఒక పని ఉంటుంది కాబట్టి ఫిమేల్స్లో ఈ హిప్ రీజియన్ అనేది పెద్దగా ఉంటుంది. ఈ హిప్ రీజియన్లోనే మనకు యూట్రస్ కూడా దగ్గరగా ఉంటుంది దాన్ని. సో అప్పుడు ఏమవుతుంది, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఏంటంటే ఏం లేదు, నార్మల్గా ఆ యూట్రస్ రీజియన్లో ఏదైనా ఇబ్బంది కలిగితే దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. దీనివల్ల కూడా చాలామందికి పెయిన్స్ వస్తుంది. ఇంకో కండిషన్ ఏంటంటే వివిఎస్ అని చెప్పేసి అంటారు. అంటే ఏంటంటే ఉల్వో వెస్టిబులర్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటారు. ఉల్వో వెస్టిబులర్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో ఉల్వా రీజియన్, అంటే విజయంలో ఉల్వా అనే రీజియన్ ఉంటుంది, ఆ రీజియన్లో కూడా ఇన్సర్ట్ చేసేటప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తుంది. ఎందుకు ఈ సిండ్రోమ్, ఉల్వా వెస్టిబులర్ సిండ్రోమ్ అనేది ఎందుకు వస్తుందంటే ఆ ఉల్వా అనేది ఎక్కువగా స్వెల్లింగ్ రావడం వల్ల. ఈ స్వెల్లింగ్ ఎందుకు వస్తుంది, చాలా రకాల ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండడము, లేదు అని అంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉండడము, లేదు అని అంటే పిసిఓడి లాంటి కండిషన్స్ ఉండడము, ఇలా చాలా రకాల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల. ఇంకా కొంతమందికి ఏంటంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చాలా రకాల హైజీన్ అంటే పరిశుభ్రత ఉంటే పర్లేదు కానీ అపరిశుభ్రత ఉన్నా ప్రాబ్లమే, అతిశుభ్రత ఉన్నా కూడా ప్రాబ్లమే. ఇప్పుడు అతిశుభ్రత అంటే ఏంటంటే మీకు ఇప్పుడు హైజీన్ అనేది ఎక్కువగా ఉండడం. కొంతమంది ఏం చేస్తారు, రాసిందే రాయడము, కడిగిందే కడగడం. ఇంట్లో కూడా చూడండి మీరు ఎప్పుడైనా, దిస్ ఈజ్ కాల్డ్ ఓసీడీ, వన్ ఆఫ్ ద ఓసీడీ కండిషన్ అంటారు. అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఇంటర్మింగిల్డ్ విత్ దిస్ కండిషన్. అంటే ఏమవుతుంది, కొంతమంది ఇంట్లో ప్రతిదీ, ఈవెన్ ఇంట్లో పని మనిషి వచ్చి అన్ని క్లీన్ చేసి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ దాన్ని క్లీన్ చేస్తూ కూర్చుంటారు, ఇదే రోజంతా ఇదే పని పెట్టేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే అంటే అతి పరిశుభ్రత, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఈ ప్రాబ్లమ్స్. అంటే ఏమవుతుందంటే మీకు బేసికల్లీ కొంతమంది ఓవర్గా పర్ఫ్యూమ్స్, అంటే బాగా నీట్గా ఉండాలని, స్మెల్ మంచిగా రావాలని చెప్పేసి కొంతమంది ఏంటంటే పర్ఫ్యూమ్స్ అప్లై చేయడము, ఇంకా కొన్ని రకాలుగా చేస్తూ ఉంటాం. ఈ హైజీన్ వల్ల కూడా కొంతమందికి ఏముందంటే టిష్యూస్ క్లియర్ అయిపోతుంది. ఇంకా కొంతమంది స్కిన్ డిసీజెస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అని అంటారు. కాంటాక్ట్ డెర్మటైటిస్ ఇన్ ద సెన్స్ మీకు ఎక్కడైతే ఉల్వా రీజియన్లో, వెజైనల్ రీజియన్లో ఓపెనింగ్ దగ్గర మీకు ఏమవుతుందంటే ఒక రకమైన స్కిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డెర్మటైటిస్. ఈ డెర్మటైటిస్ అనే ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా చాలామందికి ఈ ఇచ్చింగ్, అంటే సివియర్ ఇచ్చింగ్ కానీ లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ కానీ, యూరిన్ వెళ్ళేటప్పుడు బాగా అంటే ఏమంటాం బర్నింగ్ మిక్చురేషన్ అంటారు, యూరిన్ వెళ్ళేటప్పుడు చాలా బర్నింగ్ రావడము, ఇవన్నీ కండిషన్స్ కూడా మనకు చూస్తూ ఉంటాం ఎప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఎక్కువగా అయినా.